హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మీరు చూస్తున్నారు జేఆర్ ఇంగ్లీష్ ట్యుటోరియల్లో. ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ క్లాజ్, ద క్లాజెస్. అసలు క్లాజ్ అంటే ఏంటి మనం పరిశీలించబోతున్నాం ఫ్రెండ్స్. దయచేసి క్లిప్ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు స్క్రీన్పై క్లాజ్ అంటే ఏంటో చూస్తున్నారు. A clause is a group of words which contains a subject and a verb. Oka subject to oka verb kaligina sentence ni clause antaru friends. Meer gamaninchandi, clause anedi is not a sentence but a part of sentence. It may or may not give a complete thought. Adi complete ga oka vishayanni cheppochu leka cheppakapochu. క్లాజెస్ అనేవి రెండు రకాలు ఫ్రెండ్స్. ఏంటంటే మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. అసలు మెయిన్ క్లాజ్ అంటే ఏంటి అని అంటే దీన్నే ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది ఏ ఒక్క సెంటెన్స్ మీద ఆధారపడకుండా. ఇటువంటి వాటిని మెయిన్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నారు, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హీ సెడ్, నాకు అర్థం కావట్లేదు అతను ఏం చెప్పాడు. వాట్ హీ సెడ్ అని చెప్పకపోయినా ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావలేదు, ఒక పూర్తి అర్థం ఇస్తుంది. ఓకే, ఇటువంటి వాటిని మెయిన్ క్లాజెస్ అంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సబార్డినేట్ క్లాజ్. ఇఫ్ ఎ క్లాజ్ డస్ నాట్ గివ్ ఫుల్ ఆర్ కంప్లీట్ ఎక్స్ప్రెషన్, గమనించండి, వీ కాల్ ఇట్ ఎ సబార్డినేట్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. ఫ్రెండ్స్ గమనించండి, I am not going to school because unwell. నేను స్కూల్కి వెళ్ళలేదు, పూర్తి అర్థం ఉంది. ఎందుకు వెళ్ళలేదు? బికాస్ అన్వెల్, ఎందుకంటే నాకు జబ్బు. చూసారా? ఎందుకంటే నాకు జబ్బు. బికాస్ అన్వెల్, ఎందుకంటే నాకు జబ్బు. చూసారా? ఎందుకు చెప్తున్నాను ఈ విషయం తెలియాలంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్ అని తెలియాలి. అంటే ఒక ప్రక్క సెంటెన్స్ మీద ఆధారపడుతున్న ప్రతి సెంటెన్స్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, హీఈస్ ఆనెస్ట్ దో హీఈస్ పూర్. చూసారా? దో హీస్ పూర్ అంటే అతను పేదవాడైనప్పటికీ, అతను పేదవాడైనప్పటికీ ఏం జరిగింది, ఏంటి అసలు? చూసారా? హీఈస్ హానెస్ట్ అనే సెంటెన్స్ తెలియకపోతే దో హీ ఈజ్ పూర్ అనే మాటకి అర్థం లేదు. అలా ప్రక్క సెంటెన్స్ మీద ఆధారపడుతున్న ప్రతి సెంటెన్సెస్ని సబార్డినేట్ క్లాజెస్ అంటారు ఫ్రెండ్స్. చాలా క్లియర్గా అర్థం ఉందనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మనం క్లాజెస్ గురించి నేర్చుకున్నాం. క్లాజెస్ రెండు రకాలు, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. ఈ క్లాజెస్ని కలపడానికి వాడుతున్నటువంటి వాటినే కంజంక్షన్స్ అంటారు ఫ్రెండ్స్. మనం కంజంక్షన్స్ అనే టాపిక్లోనికి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు జేఆర్ ఇంగ్లీష్ ట్యుటోరియల్, మీ జాషువా రాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.